చూసారు కదండి, నాకు గోంగూర అయితే ఎలా వచ్చేసిందో. ఇంత బాగా ఫ్రెష్గా ఆకులు వచ్చాయి చూడండి. మనకు వర్షాకాలము, ఈ మొక్కలు లేదని కాదు, తోటకూరలు ఆకుకూరలు ప్రతి ఒక్కటి వేసుకోవచ్చండి. ఇదిగోండి ఆకుకూరలన్నీ వచ్చాయి. అంటే నేను ఒకేసారి వేస్తే సీడ్స్ నాకు చూడండి, ఒకటి స్లోగా గ్రోతింగ్, ఒకటి ఇది మాత్రం ఫుల్గా వచ్చాయి గ్రోతింగ్, ఇలా కూడా వస్తూ ఉంటాయి. నేనైతే యూజ్ చేశాను చూడండి ఇలా సీడ్స్, ఈ సీడ్స్ వేసుకున్నానండి. వేసుకున్న నాకు ఫోర్ డేస్ పట్టిందండి. ఫోర్ డేస్కు నాకు వచ్చేసాయి ఇలా చెట్లు. అంటే మరీ ఇంత పెద్దే కాదు, ఇలా చిన్న మొలకలు వచ్చి తర్వాత ఇలా వచ్చాయండి. చూడండి సీడ్స్, నేనైతే గోళంలో పెట్టుకున్నాను. ఇలా గోళంలో పెట్టుకొని ఇలా వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా బాగా వచ్చింది కదా. మనకి ఇది పెద్ద అయితే చాలండి, మనకు ఇంత చిన్న దాంట్లలో కూడా వేసుకొని వాడుతూ వచ్చింది. మళ్ళీ పెద్దది పెద్దదే కావాలి, గోగాకు కానీ కూరలకు కానీ అలా అని నేనైతే చిన్న గోళం టైప్ దాంట్లో పెట్టుకున్నానండి. నేనైతే మనకు 50 రూపీస్ పడింది, నేను గోళంలో పెట్టేస్తున్నాను. చెప్పారు కదా నేనైతే దీంట్లో కూడా వేసుకున్నామని పెట్టుకున్నాను. ఈ మట్టి కాస్త లూజ్ చేసుకొని దీంట్లో కూడా వేసుకోవాలండి. వేసుకోవడం కూడా చాలా ఈజీ, మనకు కష్టమైన పని కాదు. అంటే ఇవన్నీ తీసేసి నేనైతే దీన్ని కూడా పెట్టుకుంటాను. నేను దీంట్లో అయితే ఇలా పెట్టుకున్నాను కదండి, విడివిడిగా ఇలా వచ్చేసాయి. దీంట్లో అయితే నేను లైన్ వేసుకున్నామనుకో ఇలా లైన్ తీసుకున్నానండి. మరీ ఎక్కువ సీడ్స్ అయితే మనం ఏం యూస్ చేయకూడదు. మళ్ళీ ఇవి అంటే కొద్దిగా కొన్ని రాకుండా కూడా అలా ఉంటాయి కదా, అందుకోసం నేను కొద్దిగా యూజ్ చేస్తున్నాను. అన్నీ మనకు వచ్చే ఛాన్స్ ఉండదండి. అంటే మనం 10 విత్తనాలు వేసుకుంటే దాంట్లో 7 కానీ 50 కానీ అలా వస్తూ ఉంటాయి. అందుకని నేను కొద్దిగా ఎక్కువే వేస్తున్నాను. ఇలా లైన్గా వేసుకుంటే మనకు మనం మరీ నేనైతే పెద్ద మొక్కలు పెట్టేసేంత వరకు అయితే వదలనండి దీంట్లో. మళ్ళీ మార్చుకుంటూ ఉంటాను, వస్తూ ఉంటాయి. ఇలా వేసుకున్న తర్వాత నేను ఇలా మట్టి పెట్టుకుంటాను. ఇలా దాన్ని చెప్తాను అలా, అంటే మరీ మనము గట్టిగా అదిమేస్తే అవి మళ్ళీ వచ్చే ఛాన్స్ అనేది తక్కువ ఉంటుంది మనకు. ఇలా చిన్నగా లైట్గా వేసుకోవాలి. ఇలా సీడ్స్ పెట్టుకొని మనం వాటర్ అనేది ఇచ్చేస్తే మనకు చాలా ఈజీగా వచ్చేస్తాయండి గోగాకు. మనకు హెల్త్ కూడా చాలా మంచిది కదండి ఆకుకూరలు తింటే. ఇలా యూజ్ చేసుకొని ఇలా కావాలంటే చిన్న చిన్న వాటిల్లో కూడా మనం సీడ్స్ తెచ్చుకొని. నాకు సీడ్స్ కూడా ఎక్కువ కూడా కాదండి, 10 రూపీసే అండి సీడ్స్. నాకు ఎన్ని సీడ్స్ వస్తాయి కదండి. నేనైతే ఇంటి వరకు తెచ్చుకున్నాను, అవే సీడ్సే మళ్ళీ నాకు ఉన్నాయి. ఇలా వేసుకొని మనం కొద్దిగా వాటర్ లైట్ వేసుకుంటే మనకు 3 డేస్ 4 డేస్ అలా చిన్న చిన్న మొలకలుగా వచ్చేస్తూ ఉంటాయి. చూడండి నేను నాకైతే ఇవి నిండా వచ్చాయండి, ఈ విత్తనాలు సీడ్స్ అనేటివి ఎక్కువ వచ్చాయి. ఎక్కువ చూడండి నేను ఇంతకుముందు వేసుకొని మళ్ళీ నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. ఒక 10 రూపీస్ అండి ఈ సీడ్స్. ఇలా యూజ్ చేసుకొని వేసుకోవచ్చు. నాకు బై వేసేస్తాను, ఏదో ఒకటి వేసుకుంటాడు. ఇలా లైన్స్ పెట్టుకుంటే మనకు చాలా బాగా వస్తుందండి. దీనికి కూడా మనం ఎర్రగడ్డలు వాటర్ అలాంటివి అంటూ ఇస్తూ ఉంటే చెట్లు అనేవి బాగా ఆకుకూరలు కూడా బాగా గ్రోత్ అవుతూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.